నమస్తే డబుల్ జీ న్యూస్ కి స్వాగతం. నేను రాజీవ్. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఒమిక్రాన్ నేపథ్యంలో ఆంక్షలు విధించాలి, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ప్రముఖులకు రక్షణగా ప్రత్యేక మహిళా కమాండోలు, జనవరి నుంచి వీఐపీ రక్షణ బృందంలో చేరిక. జాతి గర్వించదగ్గ మహనీయుడు పీవీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై వెల్లడి. అశోక్ గజపతి రాజుపై కేసు నమోదు, నిన్న రామతీర్థంలో శంకుస్థాపన సందర్భంగా ఘర్షణ. ఏపీలో సినిమా టికెట్ రేట్లు, నాని సంచలన వ్యాఖ్యలు. మీడియా సమావేశంలో నటుడి అసహనం. తెలంగాణ హైకోర్టులో రాష్ట్రంలోని కరోనా పరిస్థితి గురించి విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల సందర్భంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజలు గుమికొడకుండా ఉండేలా చూడాలని చెప్పింది. రాష్ట్రంలోని ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే ప్రవేశించిందని, వేగంగా వ్యాప్తి చెందే ఈ వేరియంట్పై అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కొత్త వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు పండుగలు, సెలబ్రేషన్స్పై ఆంక్షలు విధించాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి 2 రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది. దేశంలో అత్యంత ప్రముఖులైన వారి రక్షణ కోసం సుశిక్షితులైన మహిళా కమాండోలు రంగంలోకి దిగనున్నారు. ఇందుకోసం సిఆర్పీఎఫ్ 32 మంది మహిళా సిబ్బందిని సిద్ధం చేసింది. వీఐపీల రక్షణలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఆయుధాలు లేకుండా పోరాడడం, బాడీ మొత్తాన్ని శోధించడం, కాంతి వేగంతో ఆయుధాల వినియోగం, ఇలా వీఐపీ రక్షణకు సంబంధించి అన్ని రకాల అంశాల్లోనూ వారు తర్ఫీదు పొందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆయుధాలు సహా రక్షణకు అవసరమైన అన్ని సాధనాలు వీరి వెంట ఉంటాయని పేర్కొన్నాయి. జనవరి నుంచి ప్రముఖుల రక్షణ బృందంలోకి ఈ మహిళా కమాండోలు చేరనున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పీవీకి శ్రద్ధాంజలి ఘటించారు. పీవీ సమాధి వద్ద గవర్నర్ తమిళిసై నివాళులు అర్పించారు. ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. జాతి గర్వించదగ్గ మహనీయుడని కొనియాడారు. అనంతరం దేశంలో దక్షిణాది వారికి సరైన గుర్తింపు లభించడం లేదని మంత్రి తలసాని అన్నారు. ప్రమాదం అంచున ఉన్న దేశానికి ఎన్నో సంస్కరణలతో బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేసిన పీవీకి కేంద్ర ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వటం లేదని ఆయన ఆరోపించారు. టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై పోలీస్ కేసు నమోదైంది. నిన్న రామతీర్థంలో శంకుస్థాపన కార్యక్రమంగా సందర్భంగా ఘర్షణ చోటు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రులు వెల్లంపల్లి, బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. అయితే తనకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అశోక్ శిలా ఫలకాన్ని తోసేశారు. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయనపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఈవో ప్రసాద్ ఫిర్యాదు చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు 473 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమా టికెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నటుడు నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉందన్నారు. ఈ మేరకు గురువారం శ్యామ్ సింగ్ రాయ్ చిత్ర బృందం కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న నాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించింది. ఏది ఏమైనా ఆ నిర్ణయం సరైనది కాదు. టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించింది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్ ఎక్కువగా ఉంది. టికెట్ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. అయితే నేను ఇప్పుడు ఏది మాట్లాడిన వివాదమే అవుతుంది అని నాని వ్యాఖ్యానించారు. ఇంత ప్రమోషన్స్ ఇంత కాన్స్టెంట్గా ఎప్పుడు దేనికి పిలిచినా సరే ఇంత పేషెంట్గా వచ్చి అంత కవర్ చేసి మా టీంని అంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు రిలీజ్, చాలా ఇన్ని ఫిల్మ్స్ అండ్ రకరకాల సిచ్యువేషన్స్ ఇవన్నిటి మధ్యలో శ్యామ్ సింగ్ రాయ్ మీ ముందుకు రాబోతుంది. అయితే తెలియని జనరల్గా అయితే మామూలుగా బాగా టెన్షన్గా ఉంటుంది ఈ రిలీజ్ ముందు రోజు అండ్ ఇలాంటి ఒక పరిస్థితిలో. ఏదో ఒక తెలియని సాటిస్ఫాక్షన్ మాత్రం టీం అందరికీ ఉంది, ఒక చాలా మంచి సినిమా చేస్తామని. అండ్ అది ఎప్పుడెప్పుడు మీరు చూస్తారు, మీరు రేపు చూసిన వెంటనే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది, మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు అని లాస్ట్ 2 రోజులు ఆ ఊహలోనే గడిచిపోయింది. అండ్ వచ్చేసాం, డేట్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా కొన్ని అవర్స్లో ఈరోజు నైట్ లేట్ నైట్ యుఎస్లో ప్రీమియర్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు దాకా మేము చేయాల్సిందంతా చేసాం. ఇంకా ఆ తర్వాత సినిమా చూసుకుంటుందన్న నమ్మకం గట్టిగా ఉంది. యుఎస్ ప్రీమియర్ నైట్ స్టార్ట్ అవుతుందని కానీ పర్లేదు, టెన్షన్ స్టార్ట్ అయింది, ఫేస్ రెడ్ కూడా అయిపోయింది. ఇంత అక్కడి నుంచి ఆ టాపిక్ ఈరోజు నైట్ లేట్ నైట్ స్టార్ట్ అవుతాయి అని చెప్పిన ప్రతిసారి కంగారు పడుతుంది, టెన్షన్ వచ్చేస్తుంది పల్లవికి. బట్ వి మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ అండ్ విష్ అండ్ ప్రే దట్ యూ విల్ రియలీ లవ్ ఇట్.
ఒక మీకు ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, ఒక వేరే వరల్డ్లోకి మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మీరు అన్ని ఎమోషన్స్ని ఫీల్ అయ్యేలా చేయడం కోసం టీంలో ఉన్న ప్రతి మెంబరు ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమా. అండ్ అది ఆ ఎఫెక్ట్, ఆ ఇంపాక్ట్ మీరందరూ కూడా రేపు థియేటర్లో ఫీల్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీడియా మిత్రులన్న క్వశ్చన్స్ అడిగితే పాన్ ఇండియా కాదండి, జస్ట్ సౌత్ లాంగ్వేజెస్లో మాత్రమే. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కాలం తర్వాత థియేటర్స్లోకి అండ్ కరెక్ట్ ప్రాపర్గా థియేటర్లో ఒక బిగ్ స్క్రీన్ మీద మాత్రమే చూడాల్సిన సినిమాతో వస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. స్టార్ కరాటే క్లబ్కు అనుబంధంగా ఉన్న స్టార్ మార్షల్ ఆర్ట్ అకాడమీ ద్వారా నిర్వహించబడిన రెండవ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2021 ఈవెంట్లో హైదరాబాద్ ప్రసిద్ధ సామాజిక వ్యక్తి సౌత్ బోమ్ ఫైనల్ బోమ్ అందించిన మిస్టర్ రిపోర్టర్ సయ్యద్ దిర్బాన్కు ఉత్తమ రిపోర్టర్ అవార్డు లభించింది. విజయనగరం జిల్లా సాలూరు శ్రీ సత్యసాయి జూనియర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు రామానుజన్ మ్యాథమెటిక్స్ క్లబ్ వ్యవస్థాపకులు డాక్టర్ రంభా రజనీకాంత్ ఆధ్వర్యంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చుట్టుపక్కల ఉన్న విద్యార్థులకు మ్యాథమెటిక్స్ పరీక్ష నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి స్టూడెంట్కి అవసరం, ఎందుకంటే ఈరోజు వాళ్ళ అభివృద్ధికి స్టూడెంట్ ఒక ఐదు వెళ్ళాలనే ఉద్యోగం చేసుకోవాలనే ముందు మ్యాథమెటిక్స్ కంపల్సరీగా రావాలి. ఈ రామాన మ్యాథమెటిక్స్ ద్వారా రజనీకాంత్ ప్రతి విద్యార్థికి మన సాలో నుంచి స్టార్ట్ చేసి అలాగే మన ఉత్తరాంధ్ర జిల్లాల వరకు అందరినీ ఎడ్యుకేట్ చేయడం పిల్లలందరికీ మ్యాథ్స్ ని అందించడం జరుగుతుంది. ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. పెద్దపూడిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటీఎస్ విధానం పేరుతో పేదల రక్తం పిండుకుంటున్నారని అన్నారు. వాస్తవాలు గ్రహించే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు ధాన్యం కొనుగోలు. మొదటి విషయానికి వస్తే మరి వాళ్ళ పేద ప్రజలందరూ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరిని కదిలించినా ఆర్థిక ఇబ్బందులతో కన్నీటి గాథలు చెప్తున్న పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఆలోచన వచ్చిందే తడవుగా ఇవాళ ఓటీఎస్ పథకం అమలు చేయాలి, పేదలను 10,000 కట్టించి తద్వారా ప్రభుత్వానికి 6,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకోవాలనే ఒక ఆలోచన రావడం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేంద్రంలో గల స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీ, ఉపన్యాసం, నాటక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గణిత ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ను సన్మానించారు. అనంతరం పిఎస్ ఉపన్యాసం, నాటక పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ గణితంలో మన దేశం ప్రపంచానికి మార్గదర్శి అని, సున్నాను కనిపెట్టిన శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును గణిత దినోత్సవంగా నిర్వహిస్తారని తెలిపారు. మన దేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలకు తీసుకుని వెళ్లేలా చక్కటి జిజ్ఞాసతో చదువుకోవాలని కోరారు.
इंग्लिश मीडियम स्पीच जे सेकंड प्राइज जे अंजनी 10th ई टू कॉन्सोलेशन प्राइज इन दिस एलोकेशन कॉम्पिटिशन स्पीच कॉम्पिटिशन लो ఏమంటే ఆ కన్సోలేషన్ ప్రైజ్ అంజలి 6th ఈవెన్ కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో పాండవగల్లు గ్రామంలో సభా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ గౌరవ సభకు విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుకు పాండవగల్లు గ్రామ టీడీపీ నాయకులు అయ్యన్న బసన్న అశ్వత్రెడ్డి గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మీనాక్షి నాయుడు మాట్లాడుతూ ఓటీఎస్ పథకం ద్వారా బలవంతపు వసూలు చేస్తూ పేద ప్రజలకు ఉచిత రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఎవరు కూడా ఆందోళన చెందవద్దని టీడీపీ ప్రభుత్వం రాగానే ఉచితంగా పంపిణీ చేస్తామని మీనాక్షి తెలిపారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి పార్టీ నాయకులందరూ కూడా గ్రామాల్లో పర్యటించి అక్కడ పరిస్థితులు తెలుసుకొని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ రకంగా ఉన్నారనేది మీరు ఒకసారి అవగాహన కార్యక్రమం కింద గ్రామాలకు వెళ్ళండి, అన్ని విషయాలు కూలంకుషంగా వాళ్ళ దగ్గర చర్చించండి. మరి మొన్న జరిగిన అసెంబ్లీలో ఏ రకంగా అయితే మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ అధినేత నందమూరి తారక రామారావు గారి కుమార్తె అయిన చంద్రబాబు నాయుడు గారు సతీమణి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పోలీసులు బైక్ దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ రాజోలు మండలం శివకోడు గ్రామానికి చెందిన పట్టపు గంగరాజు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో 14 మోటార్ సైకిళ్లను దొంగతనం చేశాడన్నారు. అతనిని అదుపులోకి తీసుకుని వాహనాలను రికవరీ చేశామని వీటి విలువ 5.8 లక్షలు ఉంటుందన్నారు. గంగరాజుపై కేసు నమోదు చేసి కొత్తపేట కోర్టు రిమాండ్ నిమిత్తం హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో మా క్రైమ్ టీమ్కి అట్లాగే మా రావులపాలెం ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు పట్టపు గంగరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద సుమారు 14 మోటార్ బైక్లు సీజ్ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 580,000 రూపాయలు. రంగంపేట పోలీస్ స్టేషన్ వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా తయారైందో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలుస్తుందన్నారు. రైతుల పట్ల సమస్యలపై శాంతియుతంగా చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. రైతుల కోసం తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నమస్కారం. ఈరోజు ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా తయారైందనే దానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అర్థం పడతా ఉన్నాయి. రైతుల సమస్యల పైన శాంతియుతంగా నిరసన తెలియజేస్తే దానికి పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేసి వేధించడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు బ్రిటిష్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కల్పిస్తూ ఉన్నారు, దానికి అక్రమ కేసులే ఉదాహరణ. శ్రీశైలంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం డయల్ జూబర్ ఈవో కార్యక్రమాన్ని ఆల్ఈవో ఎస్ లవన్న నిర్వహించారు. ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టిన దేవస్థానం పరిపాలనా విభాగంలోని సమీక్షా సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 23 మంది భక్తులు డయల్ జూబర్ ఈవో పాల్గొని
తమ సలహాలు సూచనలను ఆలయ ఈవో లెవెన్నకు తెలిపారు. సాధారణంగా భక్తులకు మామూలు రోజుల్లో స్వామివార్ల సర్వ దర్శన కాల పరిమితి పెంపుదల చేయవలసిందిగా భక్తులు కోరారు. అనంతరం ఈవో లెవెన్న మాట్లాడుతూ మరో గంటకు పెంచేందుకు పరిశీలిస్తామని భక్తులకు తెలిపారు. దాతల గుర్తింపు కార్డులు పరోక్ష సేవల ప్రసాదాలను త్వరగా పంపే ఏర్పాటు చేయమని పలువురు సూచించారు. చంద్రశేఖర్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ సౌండ్ స్వామి మా టెక్నికల్ పర్సన్ మాట్లాడతారు హిందుదేవి అనంతసాగరం మండలం రేవూరు ఎస్టీ కాలనీలో ఫ్రెండ్స్ ఆఫ్ ఆగ్నేష్ ఫౌండేషన్ సహకారంతో ఆగ్నేష్ మల్టీపర్సన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 100 మంది ఎస్టీలకు దుప్పట్లు పంచారు. ఈ సందర్భంగా ఆగ్నేష్ మల్టీపర్పస్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు మరియు అనంతసాగరం మండల జీవో ఎన్జిఓ కోఆర్డినేటర్ కానగల వెంకటరమణయ్య మాట్లాడుతూ మేము అనంతసాగరం కలువాయి మండలంలో ఎస్సీ ఎస్టీ కాలనీలలో పేదలను గుర్తించి వారి పిల్లలకు చదువులు చెప్పించడం, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆర్థిక సహాయం చేయడం, వృద్ధులకు చేయూత నీయడం, మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. బ్యాక్ పై అందరి ఫోటో తీసేసాను, క్లారిటీ వస్తుంది అన్న దానికైతే. మా ఈ వివర చేత ఇవ్వండి, ఇంకా ఇటు పక్క నుంచి మొత్తం హరిబాబుకి ఇస్తాను నేను జిల్లా రిపోర్టర్. సారే ముందుగా రాంగ తెలంగాణ ప్రభుత్వం మరియు తానే స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహకారంతో ది భారత్ టీసీ సహకార సంఘం అధ్యక్షులు గుర్రం నాగరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చేనేత కార్మికులకు 27 మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వార్డ్ కౌన్సిలర్ గుర్రం భూలక్ష్మి, జనగాం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అధికారి ఏడి కళ్యాణి, డివో రజని, ఏడీఓ సుధీర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత అసు మిషన్ సృష్టికర్త చింతకింది మల్లేశం పాల్గొన్నారు. మన రామకృష్ణ నాన్న ఫ్లాట్ ఉంది బాబా, బాగుంది నువ్వే కొట్టుకుంటుంది కొట్టి ఇల్లు కూడా పద్మశాలి కులబాంధవులందరికీ ప్రతి ఒక్కరికి పేరుగా నమస్కారం. మన ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినా మన చేనేత కార్మికులందరూ ఐక్యంగా ఉండి సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము మరియు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు. దాని వారు కూడా బాధపడకుండా నెక్స్ట్ టైం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా స్కీమ్లు ఉన్నాయి, ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్లు చాలా ఉన్నాయి, అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చాలా ఉంటాయి స్కీమ్లు, ఈరోజు కాబట్టి ఈరోజు ఒక స్కీమ్ వస్తే నెక్స్ట్ ఇంకో ఇంతకంటే మంచి స్కీమ్ రావచ్చు. కాబట్టి అలా నిరుత్సాహపడకుండా అందరూ వచ్చిన స్కీమ్స్ అన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. సో ఇప్పుడు
ప్రగతి భవన్ పై బీఎస్పీ జెండా ఎగురవేసి బహుజన రాజ్యాన్ని తీసుకువచ్చే వరకు తమ పోరాటం ఆగదని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్లో నిర్వహించిన బహుజన రాజ్యాధికార సంకల్ప సభలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నేతలు, వివిధ కుల సంఘాల నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఘనంగా సన్మానించారు. చరిత్రనే మార్చగలడు. ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో గౌతమి గ్రామర్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు 2 రోజుల పాటు విహారయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు మానసిక వికాసానికి విహారయాత్రలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు చేసిన డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. దర్శి ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు, మరిన్ని విజయాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం చీరాల బీచ్, గుండ్లకమ్మ డ్యామ్, దర్శి చెరువు, అదేవిధంగా షిరిడీ సాయిబాబా దేవస్థానం, ఆ విధంగా చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతాల్లో పిల్లలు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. కేశరెడ్డి సార్ ఇచ్చిందా తీసుకోమని వీడియో తీసుకురా పోరాడు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎక్కడికి? అందరినీ తీసేదాకా రావద్దండి సారు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని బాసర మండలం బీద్రలి గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీ వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ వాహన తనిఖీలో ఎస్ఐలు 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్లో సరైన పత్రాలు లేని 80 బైక్లు, 4 ఆటోలు, 3000 నిషేధిత టొబాకో నిల్వలు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సింగారెడ్డి జిల్లా శివంపేట మండలం సికింద్లపూర్ గ్రామంలో లోక కళ్యాణార్థం సంకల్పం చేసుకుని దుర్గమ్మ పోషమ్మ నూతన దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, దుర్గా భవానీ పూజ, గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు, ధాన్య ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని ఆలయ వేద పండితులు తెలిపారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దుర్గమ్మ పోషమ్మ నూతన దేవాలయ నిర్మాణాలు, విగ్రహాలు మరియు బుడ్రాయి ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం జరుగుతుందని వేద పండితులు తెలిపారు. విగ్రహాలు దేవాలయాలకు తరలించారు. గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడిందని గ్రామ సర్పంచ్ పేర్కొన్నారు. శ్రీ గురుభ్యో నమః. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయే భ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్థాయో సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఇక్కడ సికింద్లాపూర్ గ్రామంలో
లోక కళ్యాణార్థము సంకల్పం చేసుకున్న విధంగా గ్రామస్తులందరి యొక్క సహాయ సహకారాలతో చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గ్రామంలో నూతన దేవాలయం దుర్గా అమ్మవారు తర్వాత యథావిధిగా నల్ల పోచమ్మ పోచమ్మ బొడ్డురాయి అలాగే మాతా విగ్రహము శివాలయము నందీశ్వరుడు తదితర ఇంకా విగ్రహాలన్నీ కూడా ప్రతిష్టాపన కార్యక్రమ త్రయాంబిక దీక్షార్థంగా ఈరోజు ప్రారంభమైంది. ఉదయము గోపూజ గణపతి పూజ పుణ్యాహ వాచనము ఆ తర్వాత పంచగవ్య ప్రాశనము ఋత్విక్ వరణము ఇలాంటివన్నీ కార్యక్రమాలు జరిగాయి. తర్వాత ఇప్పుడు శ్రీలంకలో ఓ వ్యక్తి గాలిపటంతో పాటు గాల్లోకి ఎగిరిపోయిన వీడియో వైరల్ అయింది. జాఫ్నాలో తాయి పొంగల్ వేడుక సందర్భంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఆరుగురు స్నేహితులు జనపనారతో తయారు చేసిన తాడుతో పెద్ద గాలిపటాన్ని ఎగురవేశారు. ఈ క్రమంలో వార్లను ఓ వ్యక్తి తాడును పట్టుకుని గాల్లోకి వెళ్ళిపోయాడు. కొన్ని సెకండ్లు గాల్లోనే ఉన్నాడు. కాసేపటికి తాడు కాస్త కిందికి రావడంతో దాన్ని వదిలేసి దూకేశాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మోపిదేవి మండలంలో ఆనందోత్సాహాలను నిర్వహించారు. గ్రామాలలో తోరణాల వలె జగన్ ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేకులు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోపిదేవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సర్పంచ్ నందిగం, మేరీ రాణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత అరజాలక్ష్మి, తులసి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జయంతి కేకును కట్ చేసి అందరికీ పంచారు. గ్రామస్తులు సేద తీరడానికి కైల దంపతులు సిమెంట్లు బలలు వితరణ చేశారు. మోపిదేవి లంక గ్రామ ప్రధాన సెంటర్లో పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి మోర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరిపారు.
ఇవి బుల్చిన విశేషాలు. మరో బుల్చిన్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.